బర్త్డే షేర్ చేసుకోవటం ఆయన ఫస్ట్ సినిమా డైరెక్షన్ మన్మహ్ సామ్రాజ్యం అప్పుడు నేను చేత ముందు కొనిపించాను ఆ బర్త్డేకి ఏంటి నా చేత ఫస్ట్ టైం మందు షాప్ దగ్గర తీసిపోయి బండి ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఇది వేదిక అయింది నా జర్నీ నా ఒడుదుడుకులు నేర్చుకోవటానికి చరిచిత్ర ఆఫీసనాశ్వరరావు నేను వాడు సుదర్శన్ రెడ్డి రియల్గా అదొక జర్నీ మాకు కష్టాల్లో సినిమా ఎలా తీసుకోవాలి డబ్బు లేకుండా కూడా సినిమా ఎలా తీయగలమని నేర్చుకున్న ప్లేస్ అదే ఇన్ని రోజులు ఇన్ని సినిమాలు తీయటానికి ఈ ఎదుగులు స్టెప్పులు ఎక్కటానికి మాకు ఉపయోగపడింది అంతే లాస్ట్ ఇయర్ ఇదే రోజు నా అరవయో పుట్టినరోజు చాలా గ్రాండ్గా చాలా పెద్ద ఫంక్షన్ జరిగింది చిరంజీవి గారు బాలకృష్ణ గారు రాజశేఖర్ గారు వాళ్ళు వాళ్ళు భుజాన వేసుకొని చాలా ఇదిగా చేయాలని చెప్పితే ఇది చేసిన బర్త్డే అది మా వాళ్ళందరూ అనుకున్నారు ఓహో ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది లేని ఈ బర్త్డే బాధ్యతాయుతమైన బర్త్డేగా తయారైంది అనుకోకుండా వారం రోజుల క్రితమే ఒక చిన్న మలుపు ఒక షేకుని సమస్యల్లో భాగం దానికి మేము లీడ్ చేయాల్సి వచ్చింది నేను లీడ్ దిగుతూ మా అన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య ఇది పరిస్థితి అంటే ఆల్రెడీ నేను విసిగి వేసారిపోయాను రా బాబు నన్ను వదిలి అని చెప్పిన ఆయన అంటే లేదు లేదు పని అప్పుడు మీరు వేరే వాళ్ళతో విసిగి వేసారిపోయి ఉంటారు కదా ఇప్పుడు నాతో ఆ ఇబ్బంది ఉండదు కదా మనం ఇప్పుడన్నా ఒక ట్రై చేద్దాం ఫినిషింగ్ మనం వచ్చినందువల్లనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయినా వాళ్ళందరినీ హ్యాపీ చేయగలిగామని పేరు రాగలిగితే అది చాలు మనకి పైనున్న దాసనారాయణరావు గారు ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ మనుషులుగా మనం ఇక్కడ ఉండేందుకు వాళ్ళు ఆనందపడతారని చెప్పి రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పి దిగటం నిజంగా మా కృష్ణమోహన్ రెడ్డి రెడ్డి గారు రండి ఇటు మేమందరమీ అన్ని ఆర్గనైజేషన్లో ఒకటిగా పోరాడి ముందుకొచ్చాం ముందుకు వచ్చాం డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా ఆ రోజులో ఆనే కృష్ణమోహన్ రెడ్డిని వెళ్ళని పెట్టి లీడ్ చేసి ముందుకు తీసుకెళ్ళింది దాసర శిష్యులుగా అలా ముందుకెళ్ళటం జరిగింది గడిచిన టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కృష్ణమోహన్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చి సార్ ఆ ఎంఐజీలో సమస్యలే భయంకరంగా ఉంది సార్ పదకొండు వందల మంది ఓ గోల పెట్టేస్తున్నారు సార్ మీరు వస్తే బాగుండదు సార్ మీరు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేయండి సార్ మీ డబ్బు ఎక్కడ పోదు సార్ నాకు నమ్మకం ఉంది సార్ అక్కడ ఒళ్ళు కట్టేస్తారండి అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు హెల్ప్ చేయటం లేకపోతే ఒక కోటో రెండు కోట్లు ఏర్పాటు చేయటం పెద్ద ఇష్యూ కాదు కానీ దానికి పోయిందప్ప కూడా నా ల్యాండ్ ఇస్తాను గ్యారెంటీ ఇస్తానన్నప్పుడు కూడా జనరల్ బాడీలో అందుకే పాస్ చేయమన్నాను ఈ జనరల్ బాడీలో పాస్ చేయాలి అందులో అప్పటికే ఆయన ఒక మూడులోకి నన్ను తీసుకొచ్చేటానికి అన్ని తిమింగ్లాలు ఏమేం చేస్తున్నాయనేది అనేది ఒకటి ఒక్కొట్టు తెలవటం నేను సైలెంట్ అవ్వటం మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇది చేస్తే తనని కొన్ని శక్తుల్ని బయటికి పంపించేదానికి తను కూడా డిస్క్వాలిఫై అయ్యాడు ఇట్స్ ఎ గ్రేట్ అలాగా లీడ్ చేసుకొని ముందుకెళ్తున్నాం అండి ఇది అంటే ఒక పార్ట్ డెఫినెట్గా దాని గురించి ఇంకా బాగా చెప్పాలి వీటన్నిటిన మించి నాకు ఇందాక మీరు చూశారు రాన్ స థ్యాంక్ యూ మచ్ నిజంగా నాకు ఇష్టమైన ఎపిసోడ్స్ దాంట్లో హండ్రెడ్ ఇయర్స్ సినిమాకి చైర్మన్గా చేయటం అంతమంది సీఎంలు రాష్ట్రపతిని బయట ఆడిటోరియం తీసుకొచ్చి కూర్చొని పెట్టి అవార్డులు ఫంక్షన్ చేయటం ఆయన అసలు ఆ ఫంక్షన్ అయిపోయిన మరుసటి రోజు చెప్పే బ్రేక్ఫాస్ట్కి ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర బ్రేక్ఫాస్ట్కి మా అమ్మగారు కళ్యాణ్ నీకు ప్రణబ్ ముఖర్జీ గారు గవర్నర్ బంగారాకి వెళ్ళు నీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉందంటే షాక్ నేను నేను రావటం లేదు మా కళ్యాణ్ పంపిస్తున్నానని చెప్పి ఏర్పాటు చేస్తే ఆయన ఒక్కటే అడి నేను అంతకుముందు చాలాసార్లు ప్రణబ్ ముఖర్జీ గారిని కలిసి ఉన్నాను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు ఫస్ట్ టైం నేను ఫీల్ అయ్యాను అవార్డ్స్ ఇది అనేదాన్ని ఏ విధంగా ఎంత జనరంజకంగా ఉండాలనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డులు ఇస్తాడు పద్మశ్రీలో లేకపోతే ఫిల్మ్ ఫిల్మ్స్కి వచ్చిన అవార్డులు జాతీయ అన్నీ ఇస్తారు అరవై మందిని అక్కడ నిలబెట్టి రిహార్సల్ చేయించి వాళ్ళతో వీడు కదలకుండా వాడు ఇది కాకుండా ఫేస్లో ఎక్స్ప్రెషన్ కూడా పలికే ఇది లేకుండా నాలుగు గోళ్ళ మధ్య ఇక్కడ మీరు పదిహేను వేల మంది ఈ ఆటిటోరియంలో ఓపెన్ ఆటిటోరియంలో ఇలా వచ్చి నా చేత అవార్డుస్ ఇప్పించారు అసలు ఇంకా మళ్ళీ జరగదు ఇలాంటిది అంటే రాబోయే రోజులు పరిస్థితులను బట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒప్పుకోడు అలా ఓపెన్ థియేటర్లో అలాగా థియేటర్లో బయ బయట ఎంత సెక్యూరిటీ ఉన్నా స్టేట్ సెక్యూరిటీ ఉన్నా పదిహేను వేల మంది జనం రెండోది టూ అండ్ హాఫ్ ఓ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టూ అండ్ హాఫ్ అవర్ అక్కడ ఉండటం అనేది జరగని పని అది జయలలిత గారి వల్లే జరిగింది వేరే ఏ సీఎం అయినా కూడా ఆ ఒప్పించగల ఒప్పించలేరు అంతసేపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని వాళ్ళు ఉంచరు దాంట్లో ఇంకా ఇంకొక ఇన్సిడెంట్ ఉందండి చాలా పెద్ద డిస్కషన్ జరిగింది ఇందాక మీరు చూసిన ఏవీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి యాజ్ ఏ చైర్మన్గా నేను ఆయనకి మేమంటూ ఇచ్చా అది భారత రాజ్యాంగం రూల్లో విరుద్ధం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి తప్పితే ఆయన మెమోంటో తీసుకునేదాని లేదు మేడం గారు వాళ్ళు బై కిందోళ్ళు కొట్టసి పెడితే డైరెక్ట్గా ఆయనకి మాట్లాడింది సార్ యాజ్ ఏ చైర్మన్ తను ఇవ్వాలండి అని ఆవిడకి నా మీద ఎందుకు అంత ప్రయోగం కలిగిందో ఏం జరిగిందో ఇది చాలామంది తెలియదు మీరు మామూలుగా షార్లు ఇవ్వచ్చు ఇది ఇవ్వచ్చు కానీ మెమోంటో అనేది మాత్రం ఫస్ట్ టైం ఆయన వాళ్ళ శివరామన్ అని చెప్పి తమిళ్ తను అప్పుడు ఈ ప్రోటోకాల్ ఇదంతా చూస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళకి చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయించారు అంటే ఆవిడ కాబట్టి అలాగా ప్రతిదీ అలాగా చేయగలిగింది ఇంకో సీఎంలు అయితే అంటే ఆ డయాస్ మీద అక్కడ కూర్చొని ఉంటే అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి రజనీకాంత్ గారి దగ్గర నుంచి విజయ్ అంటే మనోళ్ళు ఇంకెవరన్నా అయితే అసలు షివరింగ్ అయిపోతారు అలాగా నాలుగో రో ఐదో రో సీట్లు ఇస్తే వాళ్ళందరినీ కూర్చొని పెడితే అందరూ కూర్చున్నారు అలానే ఇక్కడ మన అయితే చిరంజీవి గారిని అక్కడ కూర్చొని పెడితే ఎలా రజనీకాంత్ని ఇక్కడ కూర్చొని పెడితే ఎలా అని క మనం కంగారు పడిపోతాం ముందు అలాంటి ఇది చేసే అవకాశం దానికి ఇది చేశారంటే అన్నయ్య కానీ రావు గారు నన్ను నా సౌత్కి పంపించిన అల్లు అరవింద్ గారు మా జి ఆశరావు గారు అన్నిటికంటే మించి పైన ఉన్నారు డివిఎస్ రాజు గారు ఆయన కళ నన్ను అక్కడ పంపాలనేది ఆయన కళ ఇప్పుడు పైన ఉన్నారు మా బాబు అన్నయ్య రియల్గా ఇక్కడ నుంచి సీనియర్ అయితే ఆయన చేయాలి అలాగే నేను ఈ సభాముఖంగా తెలుపుకోవాలి ఏడిది నాయసరావు గారు జెన్యున్గా అయితే ఆ పోస్ట్కి ఆ ఇయర్ ఏడిది నాగరావు గారు అవ్వాలి ఆయన ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి కోరిక అక్కడ ప్రతి రోజు ఆ ఛాంబర్లో ఉండే ఎలాడుతున్నాడు నెక్స్ట్ నేను కాబోయే ప్రెసిడెంట్ నెక్స్ట్ నేను కాబోయే ప్రెసిడెంట్ నేను నాతో గొడవ కూడా పడ్డాడు నేను ప్రతిసారి నేను ఆఫీస్లో ఉంటే నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ఆఫీస్లోకి రావడంతో నేను లేచి పక్కెళ్ళి సార్ రండి కూర్చోండి ఈ చైర్లోనే వాడిని అంటే వాళ్ళ సాక్రిఫైస్ పెద్దోళ్ళందరూ అలా ఇచ్చారు మీ అందరూ దయవల్ల నేను అలా ఎదిగాం ఇన్ని ఆర్గనైజేషన్స్లో చేసామండి మేము పనిచేసాం ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక రూపాయి కరప్షన్ కానీ లేకపోతే ఒక రూపాయి ఆర్గనైజేషన్ డబ్బులు వాడుకున్నట్టు కానీ నాకు తెలిసి నేను చేయాల నా తరపున నా తర్వాత ఉన్నోళ్ళు కూడా చేశారనే మత్సాహం రాలేదు ఇప్పటి వరకు డెఫినెట్గా మా ప్రాణం ఉన్నంత వరకు అలానే చిత్తశుద్ధితో పనిచేసేదానికే ఉన్నాం తప్పితే దేవుడు ఆర్థికంగా మమ్మల్ని చాలా బాగా ఎదగబెట్టారు అన్ని వస్తువులు ఇచ్చారు మా తోటి వారికి ఎదుటివారికి ఉపయోగపడటం అనేది అలవాటు చేశారు ఆ అలవాటుతోనే ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నామని చెప్పి నేను అనుకుంటున్నాను వీటన్నిటికంటే మించి సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ కరోనా దెబ్బతో అన్యాయం అయిపోయిన ఇండస్ట్రీ ఏదయ్యా అంటే చాలా పెద్ద డ్యామేజ్ అయ్యి దెబ్బ తినిపోయింది ఓన్లీ సినిమా ఇండస్ట్రీ అండి అంటే ఇది ఎలాంటిదంటే పది మంది కలిసి కూర్చొని ఎంజాయ్ చేసి తేనే మనకు డబ్బు వస్తుంది పది మంది కూర్చోలేనటువంటి పరిస్థితి రెండోది భార్యాభర్త ఇద్దరం వెళ్తే ఒక రూల్ ఇచ్చారు థియేటర్లో ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో సీట్ అనే భార్యాభర్త ముందు వెళ్తే మధ్యలో సీటు కూర్చోకూడదు అంటే వీళ్ళిద్దరిని దూరం చేసి పోయి సినిమా చూడమంటే ఇప్పుడు మీరు కూర్చున్నారు ఆ పక్కన కూర్చో ఉండేవాడు వాడు ఎవడో ఎలాంటి వాడు పాపం ఇతరకేమో ముందు వాళ్ళ ఆవిడ్ని సేవ్ చేసుకునే పరిస్థితిలో ఉండేటటువంటి సిచ్యువేషను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం డెఫినెట్గా ఏదో కావాలి ఏదో చేయాలి చేసేదానికి ప్రయత్నం మా చిన్న నిర్మాతలు ఉన్నారు బాగా సఫర్ అయిపోయి ఉన్నారు నిన్న దాకా చిన్న నిర్మాతలు సఫర్ అయిపోతున్నారు సినిమాలు అది ఇది అని చెప్పి ఏదో విధంగా థియేటర్లు దొరకలేదు దొరకలేదు దొరకలేదని మేము యుద్ధం చేస్తుండేవాళ్ళం ఇప్పుడు థియేటర్ సంఘం లేరు ఉన్ని సినిమాలు బయట వేసుకునే దానికి కొత్తగా ఓటీటీ ఏటీటీ ఆర్టీటీ వచ్చేసింది దాంట్లో అయిపోద్దని ఇంకా ఎలా ఉన్నారంటే ట్యూబ్లైట్ ముందు ఈ పురుగులు ఎలాగ కొట్టుకొని 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 కింద పడిపోయి రెక్కలు విడిపోయి కింద పడిపోతాయి ఆ పరిస్థితికి తీసుకొచ్చేసింది దానికి మొన్న కేసీఆర్ గారు చాలా పెద్ద భరోసా ఇచ్చారు నిన్న కూడా చాలామంది అడిగారు కేసీఆర్ గారు ఇప్పుడు చేస్తారా మీకు అని కేసీఆర్ గారు కాబట్టే చేస్తారని నా నమ్మకం అండి అలాగే కేసీఆర్ గారిని అడిగాం మా వర్కర్లందరికీ రేషన్ కార్డులు కావాలి ప్రభుత్వ పథకాల్లో వంటి ఇవన్నీ చేయాలి అని వాళ్ళు హెల్త్ కార్డులు కానీ లేకపోతే కళ్యాణ్ లక్ష్మణ్ కానీ పేదవాడికి ప్రతి వాడికి ఉండేది ఇది మా చిత్రపురి కాలనీలో ఉండే పదిహేను వేల మంది రెండు వేల మంది ఎల్ఐజీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వాళ్ళందరికీ చాలా ఉపయోగపడతాయి కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను మేము ఏదో ఎలక్షన్లో పోటీ చేస్తాము ఇక్కడికి వచ్చి చెప్పుకోవాలని చెప్పి ఆ రోజు అది అడగలేదు ఆయన్ని ఎందుకంటే పర్టికులర్గా అది ఆయన అడగటానికి ఆ అన్నయ్య కానీ నేను కానీ ఇక్కడ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయటానికి ఫౌండర్స్ లాగా తిరిగాం డ్యాన్ డ్యాన్సర్ని మా వాళ్ళని పెట్టుకోవటం లేదని ప్రతి షూటింగ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఈయన గొడవేసుకున్నాడు ఏరా మీకు బుద్ధి ఉందా మనవలను చేయకుండా అని ఫైటర్లని మాకేం అవసరం ఉందండి వాళ్ళతోటి మేము జర్నీ చేసాం కాబట్టి అలవాటు పడ్డారు కాబట్టి ఆయన అలా అలవా అలవాటు పడ్డారు కాబట్టి ఇలా చేయటానికి ముందుకు దిగాం సార్ ఈ బర్త్డేని సినిమా బర్త్డేగా కాకుండా బాధ్యతాయుతమైన బర్త్డేగా చిత్రపురి కాలనీ నా తోటి వర్కర్లకి సపోర్ట్ చేసుకునేదానికిగా దిగాం డెఫినెట్గా ఈ ఒక్కసారికి మీ అందరి సపోర్టు ఇది మా అందరి మెంబర్లకి రీచ్ అవ్వాలి దీంట్లో ఈ పోరాటానికి నాకు సహకరించేదానికి మాకు నా టీంలో ఉండేటటువంటి మా సైన్యం అప్ అమిరాజు గారిని పైకి రమ్మని చెప్తున్నాను ఆయన ప్రొడక్షన్ అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్లో ఆయన ఆఫీస్ బేటర్లుగా పనిచేశారు అలానే మనందరికీ తెలుసు మాకు విజయ గార్డెన్ నుంచి పోరాటం మా కొలి రామకృష్ణ గారు అలానే డాక్టర్ కృష్ణమోహన్ రండి కృష్ణమోహన్ గారు ఈయన మా చిత్రపురంలో ఎల్ఐజీలో డాక్టర్గా అక్కడ ఆల్రెడీ వాళ్ళకి సేవ చేస్తున్నాడండి ఆయన కృష్ణమోహన్ గారని రూపాయి డాక్టర్ ఆయన పేరు అలాగే సత్యం మనందరికీ తెలుసు సత్యం బెల్లంకొండ మన సీనియర్ మోస్ట్ కో డైరెక్టరు కాబోయే డైరెక్టరు అలాగే రవీంద్రనాథ్ ట్యాగూర్ ఆయన ఆర్టిస్టు దాసర్ గారితో జర్నీ చేసిన వ్యక్తి ఇప్పుడు సీరియల్స్ ప్రొడ్యూసింగ్ చేస్తున్నాడు చాలా చాలామందిని ఇది చేశాడు అలానే జూనియర్ అస్ట్ ఏ వ్యక్త గారిని కూడా మా ప్యానల్లో నిలబెట్టడం జరిగింది ఆవిడ వెరీ షార్ట్ టైం వచ్చి జాయిన్ అవుతున్నారు అలాగే మన సుమిత్ర పంపన గారు రా గాంధీ పైకి రండి ఈ మించి మీకు ఇంకో క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను ఎప్పుడు పరుగు తీస్తూనే ఉంటాడు లడో మాట్లాడుతూ ఆటో సౌండ్ ఇస్తూ ఆటో రెడ్ అంటారు ఎక్కడ నరసింహ అంటే పర్టికులర్గా సంయుక్త గారిని ఈ లీడ్ చేయటం మా నమస్తే మరణమ్మ మేము అంతా అయిపోతే మళ్ళీ వాళ్ళ శ్రీమతి గారు ఉండే టీము అది ఫినిష్ చేసి అందరికీ అప్పగించటం జరిగింది అని అంటే దానికి సార్థకత ఉంటుందనే ఉద్దేశంతోనే మేము అమ్మగారు సంయుక్త గారిని అడగటం జరిగిందండి సార్ ఒక్కటి చిత్తరపురి కాలనీ ప్రపంచంలోనే ఓన్లీ వన్ వర్కర్స్ సొసైటీ అరవై ఏడు ఎకరాల ల్యాండ్ ఉండి ఒక సొసైటీ ఉందంటే రియల్గా ఈరోజు హైదరాబాద్ ఎవడొచ్చినా చిత్రపురి కాలనీకి వెళ్ళి మనం చిత్రపురి హిల్స్కి వెళ్ళి చూసి వెళ్దాం ఒక రామోజీ ఫిల్మ్ సిటీకి ఎలా వెళ్దాము చిత్రపురి హిల్స్ని పోయి చూసి వెళ్దాం ఒక సినీ వర్కర్స్ ఇది ఉందట అనే ఫీలింగ్ తేవాల్సిన ఇది శ్మశానంలాగా తయారై ఉంది అక్కడ అందరూ రాబందులు దెబ్బకి అందరూ విగత జీవులు అయిపోయి అరుస్తూ ఉన్నారు దాని కొరకే నా పుట్టినరోజుని బాధ్యతాయుతమైన పుట్టినరోజుగా మార్చుకొని మా ఇండస్ట్రీ కరోనా కష్టాల్లో ఉంటే ఫంక్షన్ చేసుకోవటం కాదు అనేదాన్ని దాన్ని పక్కన పెట్టి సమిష్టిగా దీని మీద పోరాడి ముందుకెళ్దామని వచ్చాం సార్ ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో నాకు ఇంత బ్రీత్ ఇచ్చారు ఇంత ప్రమోషన్ ఇచ్చారు ఇవన్నీ చేశారు మిమ్మల్ని మేము అడుగుతున్నది ఒకటే రి రిక్వెస్ట్ వెరీ షార్ట్ పీరియడ్ వారం లోపల మేము ఎలక్షన్లకి సిద్ధమై ముందుకు వస్తున్నాం మీరందరూ సపోర్ట్ చేసి నిజాయితీ అయినోడికే ఓటు ఇవ్వమండి మాకు ఓటు వేయమని కాదు నిజాయితీ అయినోడికి వేసేదానికి అక్కడ నిజాయితీ ఉందో లేదో తెలుసుకునే దాన్ని కూడా మీరు తెలియపరిచి అందరినీ ఓటుకు వచ్చే విధంగా అలాగే కనీసం మూడు వందల నుంచి నాలుగు వందలు దొంగోట్లు రెడీ చేసి సిద్ధం చేస్తున్నారండి నేను ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ని కలవటం జరిగింది రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది దయచేసి దొంగోట్లు వేసేదానికి రావద్దు వస్తే మీరు చాలా పెద్ద సూపులో పడతారు మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేయటం జరుగుద్ది దానికి సిఈడి వాళ్ళని వాళ్ళని అందరినీ డిపార్ట్మెంట్ల వారీగా దానికి ఏర్పాటు చేయటం జరిగింది గవర్నమెంటు ఫుల్ వీడియో స్క్రీనింగ్ పెట్టారు డెఫినెట్గా స్క్రూట్నీలో ఎక్కడ దొరికినా ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా ఓటేసి మీరు వెళ్ళిపోయినా కూడా విత్ స్క్రూట్నీలో మళ్ళీ మిమ్మల్ని పట్టుకొని వచ్చి దొంగ ఓటేస్తే ఏ శిక్ష అనుభవిస్తారో ఆ శిక్షకు మీరు అర్హులవుతారు మీ ద్వారా దీన్ని తెలియజేయండి సార్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా మా మిత్రులందరికీ మంచివాడిని అనుకోండి మీకు చేంజ్ కావాలనుకుంటే మంచి వాళ్ళని చిత్రపురి మెంబర్లందరినీ ఈరోజు నేను క్యాండిల్ ఆఫ్ చేసి కేక్ కట్ చేసేదానికంటే చిత్రపురి కాలనీలో ఉండేటటువంటి మా సోదరుల అందరి ఇళ్లలో ఆనంద దీపం ఎలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్ ఈజ్ అవర్ ప్రామిస్ డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు చిత్రపురి కాలనీ వాసులందరూ నా బర్త్డే చాలా గ్రాండ్గా వాళ్ళ డబ్బులతో వాళ్ళు ఖర్చు పెట్టి చేసి మాకు థ్యాంక్స్ చెప్పుకుంటారని ఆ వంతుకు మేము కృషి చేసి చూపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను చిత్రపుర సోదరులారా డెఫినెట్గా ఇది అన్ని టీవీల్లో టెలికాస్ట్ అవుతుంది మీరు చూడండి సిన్సియర్గా రండి ఓట్ వేయండి మంచివాడిని ఎన్నుకోండి ఇంకా ఎలాగ మూమెంట్ వెళ్తా ఇవన్నీ లీడ్ తీసుకుంటున్నాం అనేది మా అన్నయ్య మాట్లాడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు నా ఈ బర్త్డేకి వచ్చి నాకు ఇంత లీడ్ ఇస్తున్నందుకు పెద్దవాడు అవటం గొప్ప విషయం కాదు ఎందుకంటే చాలామంది సాధిస్తారు చాలా పర్సనల్గా సాధిస్తారు బట్ తను ఈ ఛాంబర్ విషయంలో కానీ పర్టికులర్గా సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అది వాళ్ళ వెయ్యి కోట్ల ప్రాపర్టీ వెయ్యి కోట్ల ప్రాపర్టీ చేశాడంటే ఒక కళ్యాణికే సాధ్యమైనది అంతకుముందు హేమ అందరూ ట్రై చేశారు అది కాలేదు తను సాధించగలిగాడు అట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటాయి అంత ఎదిగి ఇది కాకుండా తన ఈ ముప్పై నలభై ఏళ్ళ కెరియర్లో నాకు తెలిసి కొన్ని వందల ఈవెన్ వేల మందికి కూడా నేమో ప్రొడ్యూసర్లకి సినిమాలు రిలీజ్లుకి మొదట్లో నేనే నేర్పించాను అతనికి ఎలా చేయాలి కుట్రలు ఎలా చేయాలని ఎలా కుట్ర చేయాలని ఆ కుట్రలన్నీ చేసి తర్వాత నేను మానేసినాక తను చేయటం మొదలెట్టి కుట్రలు చేసి రిలీజ్ అంటే కుట్ర అంటే పాపం అవతలన్నీ బయట వేయటమే దీంట్లో ఎవరినైనా మోసం చేయటం కాదు ఎవరు సొమ్ము తింటం కాదు బట్ ఆ ప్రొడ్యూసర్ సినిమా బయట పడేది కదా ఆ రోజుల్లో ఇప్పుడు పద్ధతులు మారిపోయినాయి కానీ సో ఎంతోమంది ప్రొడ్యూసర్లకు చేశారు కాబట్టి ఇవాళకి కూడా చిన్న ప్రొడ్యూసర్ అనేవాడు నాకు కానీ ఆయనకు కానీ మేము అడిగినా అడగకపోయినా ఓటేస్తూ ఉంటారు మేము అన్నయ్యలు ఉన్నారనే ఫీలింగ్ వాళ్ళు ఫీల్ అవుతారంటే కేవలం అదే సో అట్లా తనతో పాటు తనకు నమ్మిన వాళ్ళని కానీ తనతో ఉన్న వాళ్ళని కానీ పైకి తెచ్చుకున్నాడు కళ్యాణ్ అందుకే ఇవాళ పెద్ద నాయకుడు అయ్యాడు సో అది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ మా దగ్గర ప్రారంభమైన కళ్యాణ్ నాకు అందకుండా ఎదిగినందుకు ఆనందిస్తూ ఇట్లాగే పది కాలాల పాటు చేయాలనుకుంటున్న టైంలో ఈ చిత్రపురి అని చెప్పి చెప్పాడు నేను వద్దన్నాను నా వల్ల కాదరా నాకెందుకు నన్ను వదిలేసి అన్నాను కాదా నేను ఉండాలన్నాడు అయితే చిత్రపుర్ని గురించి చెప్పే ముందు ఒక రెండు నిమిషాలు కొంచెం మీకు సుత్తి ఇయ్యాలి తప్పదు నాకు నేను ఏ రోజు ఫెడరేషన్ మెంబర్ని కాదు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు డైరెక్ట్ చేసుకుని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాను డైరెక్ట్ చేస్తున్నాను కానీ మెంబర్ని కాదు ద రోజు రోడ్డు మీద ప్రభాకర్ రెడ్డి గారు పట్టుకున్నాను ఎయిట్రా అన్నారు ఏంటి సార్ అన్నారు కార్యక్ అన్నాడు కార్యక్ ఎక్కించుకుని కృష్ణానగర్ తీసుకెళ్ళారు ఫెడరేషన్ ఆఫీస్కి తీసుకెళ్ళి అప్పటికప్పుడు ఫెడరేషన్ మీటింగ్ ఉంది అప్పుడు నాకు తెలియదు అది నేను ఫెడరేషన్ మెంబర్ని కూడా కాదు అప్పటికప్పుడు నాకు మెంబర్షిప్ డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్ కర్షిప్ కట్ చేసి డైరెక్టర్ అసోసియేషన్కి నన్ను అక్కడే ప్రెసిడెంట్ అక్కడ చిన్న డబ్బా వేసుకున్న ఆఫీస్ కూడా అక్కడే ఉండేది సో అక్కడ చేసి అక్కడి నుంచి ఫెడరేషన్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఫెడరేషన్ కూడా సెక్రటరీని చేశారు నన్ను అది విచిత్రం ఏంటో నాకు తెలియదు అసలు ఫెడరేషన్ తెలియదు యూనియన్ తెలియదు ఇదేంటి సార్ ఈ గొడవ ఏంటి సార్ అంటే నువ్వు ఉండబాయా నువ్వు ఉంటేనే పని అవుతున్నాను ఏముంటాం ఏం పని అవుతాం అది ఏంటో అది తెలియస్తారంటే నువ్వు ఉంటే నేను చూసుకుంటా కదా అట్లా ఆయన అది చేసినాక అది అంచలంచలుగా ఫెడరేషన్ని నా పరిధిలో నాకు చేత నేను ఇంతవరకు కులిపి తెచ్చాను అనుకుంటున్నాను తర్వాత తర్వాత జరిగిపోయింది బయటకు వచ్చేసాం ఆ తర్వాత ఈ చిత్రపురి సొసైటీ చిత్రపురి సొసైటీ పెట్టినప్పుడు నేను అన్నాను లేని వాళ్ళకి కావాలి కానీ మనకెందుకు మనకు ఉండకూడదు అంటే అప్పటికి కొంచెం వస్తే అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు లేరప్పటికి అయిపోయా వెళ్ళిపోయారు లేని టైంలో సో అస్తవ్యస్తంగా ఉందని హనుమంతరావు అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండేవాడు అనుకుంటాం ఆయన వచ్చి తను కట్టాడు నా డబ్బులు యాక్చువల్ నేను కట్టలే అక్కడ మెంబర్షిప్ అక్కడ ప్రభాకర్ రెడ్డి గారా ఫెడరేషన్లో డబ్బులు కట్టారు డైరెక్ట్ అసోసియేషన్లో ప్రభాకర్ రెడ్డి గారు కట్టారు నా డబ్బులు నాకు చిత్రపురి సొసైటీలో డబ్బులు ఐదు వందల రూపాయలు మెంబర్షిప్ తీసుకుంది హనుమంతరావు తీసుకుని అప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టి వీళ్ళందరినీ తీసుకెళ్ళి నన్ను సెక్రటరీని చేశారు అక్కడ మళ్ళీ నేనేంటండి సెక్రటరీ తెలియదు బాబు నాకు అంటే బలవంతంగా సెక్రటరీ కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి నన్ను సెక్రటరీని చేశారు సో సెక్రటరీని చేసినాక వెళ్తే ఐదు వేల చిల్లర మెంబర్స్ ఉన్నారు మూడు వేల ఐదు వందలు అప్పట్లో మూడు వేల ఎనిమిది వందలు వెళ్ళాయి సో ఆరు వేలు దాకా ఉంటే పొద్దున్నే నేను సర్దిగట్టుకు వెళ్ళేవాడిని కొంచెం వినాలి ఓపిక చేయాలి నేను సర్దిగట్టు అంటే పెరుగన్నం పట్టుకుని వెళ్ళేవాడిని పొద్దున్న ఎనిమిది ఎన్నిన్నర వెళ్ళేవాడిని వెళ్ళి సాయంత్రం దాకా ఉండేవాడిని అక్కడే నాన్ మెంబర్స్ని తీసేద్దాం మొదలెట్ట పదిహేను వందల మందిని తీశా అందులో ఒక చిన్న కత్ చెప్తాను అందరిని ఇంటర్వ్యూ చేయటం మొదలెట్ట ఆల్ మెంబర్స్ ఇంటర్వ్యూ చేసి వీళ్ళు మెంబరా కాదా సినిమా వాడే కాదు ఎందుకంటే అప్పుడు నేను ఫెడరేషన్లో బాగా యాక్టివ్గా ఉండే కాబట్టి నాకు ఆల్మోస్ట్ ప్రతి మెంబర్ ప్రతి యూనియన్లో మెంబర్తో నాకు ఇంటరాక్షన్ ఉండేది అప్పుడు సో వీళ్ళు ఎవరో చూద్దామని చెప్పి పిలిచా ఒక యాభై మంది గ్రూప్ వచ్చారు ఒకటి వచ్చి వాళ్ళు ఏం చేస్తారయా మేము జూనియర్ ఆర్టిస్టులు సార్ అన్నారు ఓకే సంతోషం ఏం సినిమా కాదు వాళ్ళ అప్లికేషన్ తీసుకుని పట్టుకున్నాం నా దగ్గర యాభై మంది స్వర్ణక్క సినిమాలో పనిచేసిన జూనియర్ ఆర్టిస్టులు సరే వాళ్ళందరినీ సమిష్టిగాడిగా స్వర్ణక్కకి ప్రొడ్యూసర్ ఎవరో డైరెక్టర్ ఎవరో తెలుసు మీకు సార్ మేము జూనియర్ ఆర్టిస్టులం సార్ మాకేం అవసరం ఉంటుందన్నారు తన తా నా కొడకలరా నేనే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అని అంటే అదేంటి సార్ అన్నారు అప్పుడు వాళ్ళు చెప్పుకొచ్చారు వాళ్ళు కొంతమంది ఆడిటర్లు కొంతమంది డాక్టర్లు కొంతమంది ఇంజనీర్లు ఎక్కడ గుంటూరు నుంచి వచ్చారు వాళ్ళు సో అట్లా ఇంకొంతమంది ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఇదేమో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మిగిలి కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఇంకా డీటెయిల్స్ చెప్తే చాలా రోజులు పడుతుంది అది అట్లా పదిహేను వందల మందిని తీసేసాం తీసి టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి దగ్గర నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల లోపు మెంబర్షిప్ పెట్టి ఉంచాం చేసి చేసిన తర్వాత కంటిన్యూ చేసాను అది అలా జరుగుతూ ఉండగా తర్వాత ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఈ ఐవీఆర్సిఎల్ని తీసుకొచ్చి ఇవన్నీ ఈ లోపలేంటి అసలు ఇది బోగస్ అని చెప్పి కలెక్టర్ గారు లెటర్ వేశారు ఈ సొసైటీఏ బోగస్ సొసైటీ వీళ్ళకి ఇరవై ఎకరాలు ఇచ్చింది ఇంకా నలభై ఏడు ఎకరాలు రిజిస్టర్ చేయలేదు ట్రాన్ ట్రాన్స్ఫర్ చేయలేదు సో ఈ సొసైటీని మూసేసి ఆ ఇరవై ఎకరాలు కూడా వెనక్కి తీసుకుందాం అని కలెక్టర్ గారు లెటర్ వేశారు గవర్నమెంట్కి అది తెలిసి మొత్తం తిరిగి కింద పడి మీద పడి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ సరే మొత్తానికి ఎట్లాగట్లా చేసి దాన్ని వెనక్కి తీసుకొచ్చి మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకుని రెడీ చేసాం రెడీ చేసి ఐఆర్సీలను పట్టుకొచ్చి ఇది చేసాం డిజైన్లు డిజైన్లు వేస్తానికి మళ్ళీ వీళ్ళందరం తీసుకెళ్ళి ఎలా ఉండాలి ఇళ్ళు కనపడ్డ ఫ్లాట్లన్నీ చూపించాం కనపడ్డ ఇళ్ళన్నీ చూపించి ఒక డిజైన్ చేసుకుని వచ్చాం చేసుకొచ్చినాక రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యారు అప్పుడు ఆయన్ని పిలుద్దామని వెళ్ళాం పిలిచాము బట్ ఆయన అఫీషియల్గా ఏంటంటే అప్రూవల్ లేకుండా సీఎం వచ్చి శంకుస్థాపన చేయకూడదు అన్నారు అందుకని వారం రోజుల ముందు వారం ఐదు రోజుల ముందు వెళ్ళి దానికి కట్టాల్సిన ఫీజులు వేగట్టి నేను ఈయన్ని కూడా తోడు తీసుకెళ్ళి నేను ప్రాపర్టీ ఏదో ఉంటే అమ్మి అది కూడా కళ్యాణ్ ద్వారా అమ్మి ఆయన డబ్బులు ఇచ్చాడు కొన్న డబ్బులు లేదా ఫ్రీకి వాళ్ళ ఇచ్చాడు ఆ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాము సో సీఎం గారు రావాలంటే పర్మిషన్ రావాలి పర్మిషన్ కోసం ఇచ్చింది సో మొత్తానికి మా ఇద్దరు దురదృష్టం రాలేదు సీఎం గారు సబితేంద్రారెడ్డి గారు ఇద్దరూ రాల ఏంటంటే పర్మిషన్ లేదని సో దాసరి నారాయణరావు గారు అక్కగా అక్కడే ఉన్నారు కాబట్టి ఆయనతో శంకుస్థాపన చేయించాం ఆ తర్వాత రకరకాల సమస్యలు అయిపోయినాయి తర్వాత నేను తప్పుకున్నాను నా అదృష్టం ఏంటంటే నేను పెట్టిన డబ్బులు తర్వాత వచ్చిన కమిటీ వాళ్ళు ఇచ్చారు నేను తర్వాత కమిటీలో లేను తర్వాత నాకు ఇచ్చారు నా డబ్బులు నాకు సంతోషం వాళ్ళకి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నా అప్పుడు చెప్పలేదు కానీ సో ఇది అట్లా జరుగుతూ వచ్చింది తర్వాత నేను మళ్ళీ కంటెస్ట్ కూడా చేయలేదు దాంట్లో ఇప్పుడు ఎవరో నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టేసి నేను కూడా తినేసాను తిన్నాను బాబు నా డబ్బులు నేను తీసుకున్నాను అంతే సో ఇది ఏంటంటే ఇప్పుడు పరిస్థితి చాలా అద్వానమైన పరిస్థితిలో ఉంది ఇల్లు కట్టారు నిజంగానే కట్టారు కొంతవరకు కట్టారు తప్పలేదు కట్టలేదు ఏమీ చేయలేదు అని నేను అన్న కట్టారు ఇవాళ ఎంఐజీ డూప్లెక్స్లు హౌసెస్ కంప్లీట్ అవ్వాలి రోడ్లు కంప్లీట్ అవ్వాలి ఎలక్ట్రిసిటీ రావాలి వాటర్ రావాలి ఎస్టీపీ అవ్వాలి గార్డెనింగ్ అవ్వాలి గ్రీనరీ రావాలి ఇవి వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి తిరిగి ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్న డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే చాలామంది డబ్బులు కట్టి ఇరవై ఏళ్ళు అయింది వాళ్ళకి అసలు ఇవ్వాలా ఉంచుకోవాలా వాళ్ళకి ఏమైనా కట్టివ్వాలా ఏమీ తెలియదు వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది సో ఇన్ని పరిస్థితులు ఉన్నాయి దాంట్లో అది కాకుండా ఎన్పిఏ అయిపోయి ఉంది అది ఏం చేయాలో తెలియదు బ్యాంకు కట్టాలి ఇన్ని సమస్యల మధ్య అది ఉంది సో ఇవాళ కొంతమంది దీనికి రెండు కోట్లు దీనికి మూడు కోట్లు దీనికి ఐదు కోట్లు నా జేబులో ఇస్తాయి ఎవరి జేబులోనే ఎవరు ఎవరు వాళ్ళు అనుకుంటే కళ్యాణం ఉన్నాడు కదా నేను ఇక్కడ చెప్పేవచ్చు వంద కోట్లు ఇస్తాడు దాన్ని పెట్టి మనం కట్టేసి ఇచ్చేస్తాం మీరు తర్వాత ఇద్దరు కాని చెప్పచ్చు ఇవన్నీ జరుగుతాయా ఎందుకు ఇస్తాడు అది అనిపించా ఎవరు ఎవరు ఊరికి వాళ్ళు చెప్పారు కాబట్టి నేను నమ్మాను కాబట్టి అని కొంతమంది చెప్తున్నారు సో ఎవరిని ఎవరు నమ్మద్దు ఇంక్లూడింగ్ మమ్మల్ని కూడా నమ్మద్దు మీరు మీకు ప్రతివాడి చరిత్ర తెలుసు ఇక్కడ ఎంతమంది ఈ ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న వాళ్ళల్లో వాళ్ళ వాళ్ళ యూనియన్లు సస్పెండ్ అయ్యారో మీకు తెలుసు వాళ్ళంతా ఇక్కడ ఎందుకు వస్తున్నారో మీకు తెలుసు సో ఇక్కడ ఉన్నవాళ్ళు ఇండస్ట్రీ కోసం ఏం చేశారో ఇండస్ట్రీలో ఉన్నారా గత ముప్పై నలభై ఏళ్ళుగా తెలుసు మీకు సో వాళ్ళ వాళ్ళ మంచి చెడులు బేరీజ్ వేసుకుని వీళ్ళ వల్ల అవుతుందా అవుదా ఎందుకంటే ఇది ఇంపాసిబుల్ జరగటం నేను ఎందుకు రాను అన్నానంటే ఇవాళ కూడా నేను చెప్తున్నా సిన్సియర్గా నేను ఓడిపోతేనే సంతోషిస్తా గెలిస్తే చాలా బాధపడతాను ఎందుకు అంటే ఎందుకు అంటే అది అంత కష్టమైన విషయం ఇప్పుడు మామూలు వర్క్ ఫర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటుంది ఆఫీస్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇది కాదు ఆఫీస్ ఆఫ్ సర్వీస్ ఇది ఆఫీస్ ఆఫ్ సర్వీస్లో ఒట్టి సర్వీస్ చేస్తే అవధిది ఇది నాకు పర్సనల్గా ఉన్న మన ఇన్ఫ్లుయెన్స్ అన్నీ మన మొత్తం ఫిజికల్గా ఉండే ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి మీ మీ ప్రతి మనిషికి ఉండే ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందో తన పర్సనల్గా వాడుకుందాం అనుకునే ఇన్ఫ్లుయెన్స్తో సహా వీ అవసరమైతే కొంత డబ్బులు కూడా పెట్టుకుని చేయాల్సిన పరిస్థితి ఆ పరిస్థితులు అయితేనే ఇది బయటకు అవుతుంది అబవ్ ఆల్ మెంబర్స్ కూడా కోఆపరేట్ చేయాలి దీంట్లో ఇంత జరిగితేనే ఆ సొసైటీ అద్భుతమైన సొసైటీ అవుతుంది ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారు దాసరి నారాయణరావు గారు కన్నా కళ నిజం అవ్వాలంటే అందరూ కలిస్తే అవుతుంది అది చెయ్యగలము మీరు సపోర్ట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని కాదు ఎవరిని గెలిపించినా కానీ అంత సపోర్ట్ చేసి అంత నిజంగా పనిచేస్తారు అనుకున్న వాళ్ళకే మీరు ఓట్లేయండి మా మీద నమ్మకం లేదా వేయద్దు ఎవరి మీద నమ్మకం ఉందో వాళ్ళకి వేసుకోండి కానీ ఇంత జరిగితేనే ఆ సొసైటీ బాగుంటుంది ఇది జరుగుతానికి ఎవరు పనికి వస్తారో మీరు ఆలోచించుకోండి మేము చేయగలం అనేది ధర ధైర్యం ఉంది కాబట్టి ధైర్యంగా నేను చెప్తున్నాను చేస్తామని ఎలా చేస్తామో ఏమో కూడా నాకు నిజంగా తెలియదు ఆలోచించలేము కుర్చీలో కూర్చుంటే చచ్చినట్టు చేయాలి కాబట్టి చేస్తాం అది మీ ఇష్టం మీరు ఆలోచించుకోండి మీకు లేదు ఎవరి మీద నమ్మకం ఉంటుందంటారో వాళ్ళకే ఓటు వేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నాను అందుకే అందుకే ఆయన నమ్ముకొని నేను ఆయన నమ్ముకొని నేను ముందుకు వచ్చాను ఎన్నడూ బయటికి రాని వాళ్ళ ఆయనకు పిలిచారని నేను వచ్చిన దయచేసి మీరు అందరూ ఆయన అర్థం చేసుకొని ఆయనకు ఓటు వేయాలని నేను అనుకుంటున్నాను